కరోనా నుంచి కోలుకున్న వారిని వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు, వారి ఆరోగ్య స్థితిగతులపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. విశాఖ నగరంలో కరోనా వైరస్ చాలా మందికి ఎఫెక్ట్ అయ్యింది. కరోనా వైరస్ ఎఫెక్ట్ అవ్వకముందు చాలా యాక్టివ్గా ఉండి అనేక వృత్తులు చేసుకొని అనేక పనులు చేసుకొని చాలా ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా శారీరక ఇబ్బందులు లేకుండా అనారోగ్య సమస్యలు లేకుండా చాలా పనులు చేసుకునే వాళ్ళు. కానీ కోవిడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఈరోజు నీరసం బాగా పెరిగిపోయింది, కాలు పీకులు బాగా పెరిగిపోయి అలాగే వాళ్ళకున్నటువంటి ఈరోజు ఎక్కువ మందికి హార్ట్ స్ట్రోక్లు అనేది రావడం జరుగుతుంది. గుండెల్లో సమస్య, ఊపిరితిత్తుల్లో సమస్య అనేది చాలా ఎక్కువ మందికి ఈ సమస్య అనేది వస్తుంది. బరువు ఎక్కువగా ఎత్తలేనటువంటి పరిస్థితి, ఎక్కువ సమయం పనిచేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు బిల్డింగ్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ముఠా కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, అనేక చిన్న చిన్న పనులు, కూలి పనులు చేసుకున్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడడం వల్ల అనారోగ్య సమస్యలు మరింత, కోవిడ్ తగ్గిన తర్వాత పోస్ట్ కోవిడ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు అనారోగ్య సమస్యలు భారీగా పెరిగిపోయి వాళ్ళ అనారోగ్య సమస్యలు వచ్చినటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాంప్ అనేది, మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించాలి. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే కోవిడ్ వచ్చిందో, కోవిడ్ వచ్చి తగ్గినటువంటి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయనేది గుర్తించి వాళ్ళకి ఎప్పటికప్పుడు మందులు ఇవ్వడం కానీ, వాళ్ళకి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం కానీ, వైద్యులతో మెరుగైనటువంటి వైద్యం అందించే పని చేయాలి. ఆ రకంగా ప్రభుత్వం కానీ చేసినట్టయితే ఎక్కువ మందికి ఇబ్బందులు లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా వాళ్ళు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి అనేది కనపడటం లేదు. అలాగే ఎక్కువ మంది, అత్యధిక మంది ఏంటంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి వాళ్ళ సమస్య ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒకసారి వైరస్ అనేది ఊపిరితిత్తుల ద్వారా బాగా ఇబ్బంది పెట్టే సమస్య కాబట్టి ఎక్కువ కాలం ఎక్కువసేపు పనిచేస్తే మాత్రం హార్ట్ స్ట్రోక్లు వచ్చి చాలా చనిపోయినటువంటి వాళ్ళు కూడా మనం చూసాం. అటువంటి ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. పనిలోకి వెళ్ళాలన్నటువంటి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి మందులు అందించే పని కూడా చేయాలి. మెడికల్ పర్పస్ అనేది ఉచితంగా అందించే పని అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం. రెండు సార్లు కరోనా బారిన పడిన వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కరోనా నుంచి బయటపడ్డ వాళ్ళకి ఊపిరితిత్తుల్లోని వ్యాధిలాగా రావడం, అలాగే కిడ్నీలు వ్యాధి రావడం, కాళ్ళు నొప్పులు రావడం, వేళ్ళు చేతులతో ఏం పట్టుకోలేని పరిస్థితి, ఇవన్నీ కరోనా బారిన పడిన వాళ్ళకి కనపడుతుంది. కరోనా బారిన పడిన వాళ్ళకి ఆయాసం, దగ్గు, జలుబు ఉంటేనే కరోనాని నిర్ధారించిన తర్వాత కంటిన్యూస్గా ఆ వ్యాధితోని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల పనులకు వెళ్ళలేక ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుత్వం కరోనా బారిన పడిన వాళ్ళకి మెరుగైన వైద్యం, తర్వాత కూడా మెరుగైన వైద్యం అందించే హెల్త్ సెంటర్లలో కూడా ఈ సౌకర్యం కల్పించాలి. ఏదైతే ఈ కరోనా బారిన పడి పనులకు వెళ్ళలేని వాళ్ళని సర్వే చేయించి వాళ్ళ జీవన పరిస్థితి ఎలా ఉందనేది ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలి. అలాగే వాళ్ళకి మెరుగైన మందులు, వైద్యానికి సంబంధించి మెరుగైన మందులు ఇవ్వాలి. ఈ కరోనా బారిన పడిన వాళ్ళు ఊపిరితిత్తులు, గుండె హార్ట్ స్ట్రోక్ రావడం, అలా అర్ధాంతరంగా చనిపోయే పరిస్థితి కూడా చూస్తున్నాము. తక్షణమే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి కరోనా బారిన పడిన వాళ్ళు సర్వే చేయించి వాళ్ళ వ్యాధికి తగ్గట్టు మందులు ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తక్షణమే ఈ చర్యలు వేగవంతం చేయాలనేసి మా డిమాండ్. గత 2 సంవత్సరాలుగా కరోనా అనేది చాలా విపరీతంగా పెరిగింది, ప్రాణాపాయం కూడా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ కరోనా వచ్చి కోలుకోని వంటి వారికి కూడా మరొక ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కాలు పీకడం కానీ, కళ్ళు తిరగడం కానీ, ఆవేశం రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం వాళ్ళకి కూడా సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఉండాలి. ముఖ్యంగా ఈ కేజీచ్లో కానీ, పిహెచ్డబ్ల్యూఎస్లో కానీ ఈ ప్రభుత్వం కానీ ఏదో ఒక చర్యలు తీసుకొని వాళ్ళకి భరోసాను కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలు మరో అనారోగ్యంతో కూడా ఇబ్బందులు పడకుండా చూడాలని, ఈ బాధ్యత ప్రభుత్వం తక్షణమే తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. కరోనా కష్టకాలంలో ఇప్పటికే చాలామంది పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో ఉండగా మళ్ళీ స్టార్ట్ అయిన పనులు, ఏదైతే కరోనా వచ్చి
వాళ్ళు కోలుకునే పరిస్థితుల్లో అనారోగ్యాలు మళ్ళీ ఎక్కువవుతున్న సందర్భంలో వారు ఏ పని కూడా ఎక్కువ సమయం చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కూడా పనుల నుంచి వాళ్ళు తీసేయడం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నటువంటి ఎవరైతే కార్మికుల్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ కోసం తక్షణమే సచివాలయంలో కానీ ఆ కేజీహెచ్లో కానీ లేదా ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ ఆసుపత్రులు అన్నిటిలో కూడా వీళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించాలి లేదా వీరికి తక్షణమైన మందులు ఇప్పించి వీళ్ళు ఆరోగ్యంగా ఉండేటట్టుగా వారి పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా ముందుగా ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా ఉండేటట్టుగా ఈ ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. కోవిడ్ వచ్చి ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ వచ్చినంత వరకు ముందు కోవిడ్ రాకముందు బాగుండేవారు. కోవిడ్ వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు పీకడాలు మరియు హార్ట్ లో పెయిన్ రావడం చాలా ప్రాబ్లమ్స్ కార్మికుల్లోని గాని ఇతర అసంగీత రంగంలో పేదవాళ్ళలో గాని ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే అడ్డటక్ ఎక్కువగా వస్తుంది అంటున్నారు, ఆవేశం ఎక్కువగా వస్తుంది అంటున్నారు. కానీ ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళే లిస్టు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంతమంది ఎంత ఉన్నదంటే సగం మాత్రమే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఎవరికి కూడా ఈ పరీక్షలు నిర్వహించలేదు. నిర్వహించకపోవడం వల్ల చాలామంది లక్షలాది మంది బయట కోవిడ్ పరీక్షలు చేసుకున్నారు. ఆ కోవిడ్ పరీక్షలలో ఈ ఏదైతే ర్యాపిడ్ టెస్టులు చేసుకొని చికిత్స పొందారు వాళ్ళెవరు రాష్ట్ర ప్రభుత్వం లెక్కల్లో లేరు. ఇప్పుడు ఉన్నటువంటి జబ్బులు వస్తున్నటువంటి జబ్బుల్లో చాలా రకాలైన జబ్బులు, కాళ్ళు చేతులు పీకడాలు మరియు జ్వరం అప్పుడప్పుడు రావడం, ఆవేశం విపరీతంగా రావడం, ఫుడ్ చాలామందికి ఫుడ్ పడిపోవడం లేదా కాళ్ళు చేతులు ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉండడం, వాళ్ళు ముందు చేసుకునే పనులు కూడా ఇప్పుడు చేసుకోలేకపోవడం, ఇటువంటి అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ కోవిడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో కోవిడ్ బాధితులకి ఒక కమిటీ వేసి ఒక డాక్టర్ల పరిరక్షణ కమిటీ ద్వారాగా వాళ్ళకి ట్యూషన్లో ఒక పాంప్లెట్ వేసి ప్రజలందరికీ విస్తృతంగా పంచివేట్ చేస్తే సలహాలు ట్యూషన్లో పిహెచ్డీలు ఉన్నాయి కాబట్టి పిహెచ్డీల ద్వారా అయినా సరే ఆ డాక్టర్ల ద్వారాగా ఒక కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళకి చికిత్స చేస్తే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బాగా నిర్లక్ష్యంగా ఉంది. నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఫస్ట్ వేవ్ రెండో వేవ్ పెరిగింది, మూడో వేవ్లో కూడా చాలా ఎక్కువగా ఇంకా పిల్లలకు చోకే సందర్భం ఉంది. ఇప్పుడు స్కూళ్ళు పెడుతున్నారు, స్కూళ్ళు పెట్టేటప్పుడు ఆ స్కూల్లో తల్లిదండ్రుల దగ్గర మాకు ఎటువంటి సంబంధము లేదు రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి ఒక లెటర్ ఇస్తున్నారు. ఆ లెటర్ మీద సంతకం పెట్టి స్కూళ్ళు మీ పిల్లలకు పంపించమని చెప్తున్నారు. ఇది కూడా చాలా తప్పు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం థర్డ్ వేవ్కైనా సరే జాగ్రత్తలు తీసుకొని ముందు పడి కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ పడిన వాళ్ళకి ఇటువంటి ట్రీట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కరోనా 2 సంవత్సరాలు, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు చాలామంది ప్రజలు ఇబ్బంది పడి చాలా మరణాలకు గురయ్యారు. అవి పరిగణనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అవనే కేంద్ర ప్రభుత్వం అవనే దాని మీద చర్యలు తీసుకొని ప్రజలకి సరైన వైద్యం అందించలేక రెండో వేవ్లో కూడా ప్రభుత్వాలకు వైఫల్యాలు అనేది ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఈ కనిపించడంలోని ప్రజా వైద్యం అనేది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా విఫలమయ్యనేది క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాగే మెరుగు వైద్యానికి అందించిన సౌకర్యాలు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. నామమాత్రానికి వేస్తున్నాం వ్యాక్సిన్లు అవుతున్నాయి జరుగుతున్నాయని చెప్పి ప్రకటనలకే నిమిత్తం అయిపోయి తప్ప ప్రజల్లో పూర్తిగా వ్యాక్సిన్ అనేది ప్రజా వైద్య ఆరోగ్య శాఖ అనేది పూర్తిగా వైఫల్యం చెందినట్లు క్లియర్ కట్గా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రతి ఒక్క డోర్ టు డోర్ అనేది క్యాంపెయిన్ చేసి ప్రజా వైద్యం అనేది అందరికీ పూర్తిగా అందేటట్లు చేస్తే చాలా ప్రజల ఆరోగ్య భద్రతగా కలిగే ప్రభుత్వాలు ఏర్పడినట్లు ఉంటాయి. అలాగే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క ప్రజా ఆరోగ్య సంస్థని కాపాడి ప్రజల యొక్క ఆరోగ్యాల్ని క్షీణించేటట్లు ఉండకుండా ప్రజలకి మేలు జరిగేటట్లు, అలాగే పనులకి వెళ్ళి పనుల్లో కూడా చక్రంగా చేయలేని పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే కరోనా బారిన పడి తర్వాత తగ్గిన తర్వాత కూడా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ క్లియర్ కట్గా దానికి లేకపోవడం వల్ల మళ్ళీ సమస్యలు అనేది ఏర్పడుతున్నాయి. కాబట్టి తక్షణమే పరికరం అయిన తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉన్నదనేది పరిశీలించి క్షుణ్ణంగా వాళ్ళకి తగిన చర్యలు తీసుకొని వైద్యం అందిస్తే ప్రభుత్వాల యొక్క బాధ్యతగా తీరినట్లు ఉంటుంది. ప్రజల ఆరోగ్యాలు కూడా పట్టించుకునే ప్రభుత్వాలు ఉన్నట్లు కూడా దీన్ని పరిగణలో తీసుకుంటారని
మేము డిమాండ్ దీని డిమాండ్గా మేము పరిగణిస్తున్నాం. ఏదైతే దేశవ్యాప్తంగా కరోనా రెండో విడతలో కూడా కరోనా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలుగా తగ్గిపోయిన తర్వాత అనేక రకాలుగా సమస్యలు అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి టీకా కరెక్టే, కానీ ప్రతి ఒక్క మనిషిలో కూడా అనేక రక సమస్యలు అనేది చాలా ఎదుర్కొంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే బాడీ పెయిన్స్ అవ్వచ్చు, లేకపోతే ఆస్మలాగా ఊపిరి అందకపోవడం, అలాగే నిరంతరం ఎక్కువ నిద్రకే టైం ఎక్కువ కేటాయించవలసి వస్తుంది, అలాగే ఎక్కువ పని చేయలేని పరిస్థితి అనేది ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లు అవ్వచ్చు, సచివాలయాలు అవ్వచ్చు, అలాగే మున్సిపల్ డిస్పెన్సరీలు అవ్వచ్చు, వీళ్ళు ఏదంటే మందులు ఇస్తున్నారు వెళ్ళిపోండి అని తప్ప ఆ మనిషికి ఎలాగుందనేది కూడా ఈరోజు కూడా పట్టించుకోలేని పరిస్థితి అనేది ఎక్కువగా కనబడుతుంది. ఎందుకని మనం చూసుకోవచ్చు, గతంలో విశాఖపట్నంలో ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా జనాభా ఎక్కువగా బయటికి పనిచేయడానికి వచ్చేవారు, కానీ ఈరోజు అనారోగ్య సమస్య, ఎందుకంటే కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది ఎదుర్కొంటుంది. ఆ సమస్యను ఇప్పటికీ కూడా పరిష్కరించుకోలేని పరిస్థితి అనేది ప్రతి ఒక్కరి దగ్గర కనబడుతుంది. అందుకోసం ప్రభుత్వం ఎప్పటికైనా సరే ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా మెరుగుపరచాలి, మెరుగుపరిచే డిస్పెన్సరీలో ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలుగా టెస్టులు అనేది చేయాలనేది నా యొక్క ఉద్దేశం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి ప్రజానీకాన్ని, ముఖ్యంగా కార్మిక వర్గాన్ని తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అనేక మంది కోవిడ్ బారిన పడి బతికున్నటువంటి వాళ్ళకి ఇవాళ ఏదైతే ఆహార పదార్థాలు ఉంటాయో అవి నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలు వారికి అందించడంలో ప్రభుత్వం ఒక రకంగా వైఫల్యం చెందింది. దీనివల్ల అనేక మందికి నరాలు బలహీనపడి అనేక రక్తహీనం తగ్గి ఆహార భద్రత కొరత ఉండి అనేక మంది ఇవాళ బ్రతుకున్న పనులు చేయలేని స్థితిలో ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కైనటువంటి కార్మికుడు ఇవాళ మంచాన పడడం వల్ల ఆయన మీద ఆధారపడినటువంటి భార్య పిల్లలందరూ కూడా ఇవాళ పశువులతో జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇందులో ఈ యొక్క సమస్యను పరిష్కరించడంలో అటు ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇవాళ పేపర్లో టీవీల్లో ప్రచారానికి ఉపయోగపడుతున్నారు తప్ప నిజంగా రియల్గా ఏదైతే మురుకువాడలు ఉన్నాయో ఆ మురుకువాడల్లోకి వెళ్ళి ఎవరు ఈ ఇబ్బందులు పడుతున్నారని వెరిఫికేషన్ చేయడంలో వైఫల్యం చెందారు. మరొకవైపు విశాఖపట్నం కార్పొరేషన్ ఏదైతే ఉందో గ్రేటర్ విశాఖ కమిషనర్ గారు కానీ మేయర్ కానీ గౌరవ ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా మేము వైద్యం అందిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు చెప్పినటువంటి మాటలకి అందుతున్నటువంటి వైద్యానికి ఏమాత్రం ఫలితం లేకుండా ఉంది. ఇప్పటికైనా మొబైల్ వైద్య పరికరాలతోటి మీరు వీధి వీధిన తిరగాలి. ప్రధానంగా మురుకు వాడలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రథమ బాధ్యత తీసుకొని అక్కడ ఆ వారికి కావలసినటువంటి అన్ని రకాల మందులు ఇంజెక్షన్లు ఇవ్వాలి. అలాగే వారికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది కందిపప్పు కానీ కోడిగుడ్డు కానీ లేకపోతే ఏవైతే ఇవాళ నీరసం తగ్గడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా బాధ్యత తీసుకొని వారికి ప్రాణరక్షణ కల్పించడంతో పాటు ఇవాళ వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఆసుపత్రుల్లో కావలసినటువంటి మందులు ఇంజెక్షన్లు ఉన్నప్పుడు కూడా అక్కడ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన వైద్యుల్ని పలకరించడం కానీ వారిని చేరదీసడం కానీ నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రైవేటు ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు దోచుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బ్లడ్ టెస్ట్ అంటున్నారు, ఎక్స్రేలు అంటున్నారు, స్కాన్ అంటున్నారు. ఈ రకమైనటువంటి అవసరం లేని పేషెంట్లు కూడా ఐసీయూలో పెట్టి ఇవాళ పేద ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బున్నోడు కూడా బతుకుతాడనే గ్యారంటీ లేనటువంటి ఈ విశాఖ నగరం కొట్టిమిట్లాడుతుంది. మరొకవైపు వరుస వాతావరణం వచ్చినందున మలేరియా, డయేరియా, అదేవిధంగా వైరస్ ఫీవర్లు కూడా వస్తున్నాయి. వీటికి పరిష్కారానికి కార్పొరేషన్ ఎటువంటి బాధ్యత తీసుకోకుండా ఇవాళ కుక్కల పార్కులు అభివృద్ధి చేస్తామని చెప్పనేటువంటి మాట చెప్తున్నారు. కుక్కల పార్క్కి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని అంటే ఇవాళ మీకు ప్రజలు కావాలా లేక కుక్క పార్కులు కావాలా తెలుసుకోవాల్సిన సమయం అధికారుల మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు తమ యొక్క ఆలోచన మార్చుకొని అన్ని వార్డుల్లోని కూడా మొబైల్ వైద్య
పరికరాల తోటి కావాల్సినటువంటి డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలి మీ వాలంటీర్ తో ప్రతి ఇంటికి పంపించి వారికి కావాల్సినటువంటి బ్రతుకు రక్షణ అదే విధంగా ఆరోగ్య భద్రత కల్పించితే సరే లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి మీరు తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి విశాఖ ప్రజల తరపున హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇప్పుడు కోవిడ్ మహమ్మారి అనేది వచ్చింది ప్రపంచం మొత్తం మీద అతలాకుతలం చేసిందని అందరికీ తెలిసిందే అయితే ముఖ్యంగా ఎక్కువ మంది చనిపోతుందంటే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటే కోవిడ్ తగ్గిపోయిన తర్వాత ఇక నాకేం అవ్వదు అనుకునే వాళ్ళకి ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండమనేది మనం చూసాం అయితే డాక్టర్స్ కూడాను ఈ విషయాలు ఇప్పుడు ఇప్పుడే తెలుస్తున్నాయి కారణం ఏంటంటే డిసీజ్ కొత్తది ట్రీట్మెంట్ కొత్తది దాని తాలక విధానాలు మొత్తం అన్ని కొత్తవే కాబట్టి ఎక్కువగా చనిపోయిన తర్వాత మనం కళ్ళు తెరటం జరిగింది అయితే గవర్నమెంటే కళ్ళు తెరవలేదు అది ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే గవర్నమెంట్ కోవిడ్ అనేది ఇచ్చే ట్రీట్మెంట్ ఇప్పించేస్తే లేదా కోవిడ్కి ఐసోలేషన్ సెంటర్లు పెట్టేస్తే లేదా కోవిడ్కి సంబంధించిన సిబ్బంది కాంట్రాక్ట్ బేస్లో అపాయింట్ చేసేస్తే కోవిడ్ తగ్గిపోయింది ఇక నా బాధ తీరిపోయింది అనుకోవడం అనేది గవర్నమెంట్ చూసుకుంటుంది అంతేకాదు ఇందులో ఇన్సూరెన్స్కి సంబంధించింది కూడాను పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్కి ఏమి కూడా ఇవ్వలేదు ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయితే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయనేది ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోగలం అనేది తెలుస్తుంది ముఖ్యంగా కోవిడ్ అనేది వచ్చినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ అది వైరల్ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా లంగ్స్కి ఎఫెక్ట్ చేసే ఒక వైరస్ అది ఆ వైరస్ అనేది ఒక లంగ్స్లోనే మాత్రం కాకుండా మిగతా శరీర భాగాలకు కూడా ఇది విస్తరింపజేస్తుంది అంటే లంగ్కి ఎక్కువగా అది ప్రభావం చూపిస్తుంది లంగ్కి మాత్రమే మనం కేర్ తీసుకొని సాధారణంగా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది కానీ మిగతా శరీర భాగాలకు కూడా ఇది ప్రయాణిస్తుంది ముఖ్యంగా కిడ్నీస్ కానీ లివర్ కానీ లేకపోతే మనకి బ్లడ్లో కానీ అవి ఉండి ఆ హృదయ సంబంధించిన వ్యాధులు కూడా క్రియేట్ చేసే ప్రమాదం ఉంది దానివల్ల ఎక్కువ మంది చనిపోవడం కూడా జరిగింది ఎందుకంటే బ్లడ్ క్లాట్ అవ్వడం క్లాట్ అవ్వడం తద్వారా బ్లడ్ వెసల్స్ మూసుకుపోవడం బ్లడ్ అనేది గుండె లాంటి దాని ప్రధానమైన పార్ట్లకి సప్లై కాకపోవటం మనం ఎక్కువగా గమనించాం ఎక్కువ మరణాలు కూడా చూడటం జరిగింది అయితే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మిగతా పార్ట్లు ఎఫెక్ట్ అవ్వటం ముఖ్యంగా శరీరంలో ఉన్న మొత్తం శక్తిని హరించేయటం మళ్ళా రీఛార్జ్ అయ్యే సెల్స్ రీఛార్జ్ అయ్యే అవకాశం కూడా ఈ కోవిడ్ కాంప్లికేషన్స్ వల్ల రావటం వల్ల వాళ్ళు పూర్తిగా కొంతమంది 3 మాసాలు కొంతమంది 6 మాసాలు కొంతమంది సంవత్సరం అయినప్పటికీ వాళ్ళ తాలూకా ఆ ఈ నీరసం తగ్గకపోవటం ముఖ్యంగా నరాల మీద వాళ్ళు ఎక్కువ దూరం నడవలేకపోవటం ఎక్కువ పనిచేయలేకపోవటం అలాగే ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు రావటం ఆ వ్యాధులు వచ్చేటప్పుడు ఇమ్మీడియట్గా మనం గుర్తించలేకపోవటం ఎందుకంటే సాధారణంగా అవి దీర్ఘకాలిక వ్యాధులు కిందకు పరిగణలో తీసుకుంటారు చాలా దీర్ఘకాలంగా ఉంటేనే కానీ మనం దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతాం తద్వారా ప్రభుత్వం కూడా దీని మీద ప్రచారం ఏమీ లేదు పోస్ట్ కోవిడ్ మీద ప్రచారం లేదు రెండోది ఏంటంటే కోవిడ్ తగ్గిపోయిన వెంటనే వాళ్ళు హోమ్ ఐసోలేషన్కి వెళ్ళిపోండి ఇక మీకు తగ్గిపోయిందని చెప్పటం అనేది చాలా హేయమైనది అది అంతేకాకుండా కొన్ని ప్రభుత్వాలే డైరెక్ట్గా మందులు డిక్లేర్ చేసేసాయి మరి కోవిడ్ వచ్చేటప్పుడే చాలామంది గతం అంటే కోవిడ్ మొదటి దశ కన్నా రెండవ దశకు చూసుకుంటే ఎక్కువ మంది ప్రజలు కోవిడ్ తాలూకా మందులను కొనుక్కొని ఇంట్లో ఉంచుకోవటం ప్రభుత్వం కూడా దీనికి ప్రచారం చేయటం ఈ మందులు వాడటం అనేది అంటే సెల్ఫ్ మెడికేషన్ అనేది అత్యంత ప్రమాదకరమైంది దీన్ని ప్రభుత్వమే ప్రమోట్ చేయడం అనేది ప్రమాదకరమైన సిచ్యువేషను ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ నడుస్తూ ఉంది తద్వారా ఏమైందంటే ఎక్కువ మంది మందులు వాడుకోవడం పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అర్థం చేసుకోలేకపోవడం సరే నాకు కోవిడ్ నెగిటివ్ వచ్చింది కదా అని వాళ్ళు బయటకు వెళ్ళిపోవటం అయినప్పటికీ వాళ్ళు అయితే మార్పు వాళ్ళు గమనిస్తూ ఉంటారు అయినప్పటికీ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ మీద కొంత అది ఎలాగా తగ్గిపోయింది కదా అని విడిచిపెట్టడం దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేకపోవడం అంతేకాకుండా కోవిడ్ మనకి విపరీతంగా ఇప్పటికి కూడా ఉంది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ కోవిడ్ వస్తుందేమో అని ప్రజలు చెడ్డం ఇది జరిగింది తద్వారా మనం చాలా వరకు చావులు అయితే చూడటం జరిగింది అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది ఎందుకంటే ఒక వ్యక్తి కరెక్ట్గా పనిచేసి దాని పూర్తి శక్తిని కానీ ఉత్పత్తి సాధన పెడితే అంటే మానవ వనరులే ఒక ఉత్పత్తి సాధనం మానవ వనరులే సరిగ్గా ఉపయోగపడకపోవడం జరిగింది తద్వారా మనకి ఆర్థిక పరిస్థితి కూడా ఇంకా మెరుగుపరిచే అవకాశం ఇంకా రోజు రోజుకి తగ్గిపోతుంది ఇది ఒకటి రెండోది ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ తీసుకోవాల్సిన పారిశుద్ధ కార్మికులు అదే కాదు కార్యకలాపాలు కానీ లేదా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం కానీ దోమలను అరికట్టడం కానీ సీజనల్ వ్యాధికి అరికట్టడం కానీ ఈ విషయాలు కూడా
గవర్నమెంట్ తీసుకోకపోవడం ఏమైంది అంటే డెంగ్యూ లాంటి వ్యాధులు మలేరియా లాంటి వ్యాధులు విజృంభించాయి అంటే ఈ లక్షణాలు ఒకటి రెండు లక్షణాలు ఇంచుమించు సమానంగా ఉండడం వల్ల ఎక్కువ మంది ప్రజలు ఏం చేశారంటే ఆ డెంగ్యూ వచ్చినప్పటికీ ఈ కోవిడ్ మందులు వేయడం వల్ల ఈ డెంగ్యూ వ్యాధి అనేది మరికొంచెం ముదిరిపోయి మరణాలు సంభవించడం కూడా జరిగింది కాబట్టి ఈ రెండు ఒకటి కాదు కాబట్టి డెంగ్యూ వేరు కోవిడ్ వేరు కానీ ఇది ఎలా ఐడెంటిఫై చేయటం దీని ఐడెంటిఫై చేయాలంటే నిపుణులైన డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి ఒకటి రెండోది పూర్తిగా టెస్టులు చేసుకోవాలి మరి సెల్ఫ్ మెడికేషన్ అయితే ఇవన్నీ ఆలోచనలు రావు కాబట్టి దీనివల్ల మరణాలు సంభవించాయి కాబట్టి ఒకటి సెల్ఫ్ మెడికేషన్ అవాయిడ్ చేయడం ఒకటి లక్షణాలు వచ్చినప్పుడు టెస్ట్ చేయించుకోవడం ఒకటి ఒక కోవిడ్ టెస్టే కాదు మిగతా టెస్టులు కూడా చేయించుకోవడం ఒకటి అలాగే కోవిడ్ మనకి తగ్గిపోయిన తర్వాత మిగతా శరీర భాగాల్లో ఏ ఏ పార్ట్లు అయితే సరిగ్గా పని చేయటం లేదా లేకపోతే ఏ ఏ పార్ట్లలో మనకి ఇన్ఫెక్షన్ ఉన్నదా లేకపోతే ఏ ఏ పార్ట్లలో మనకి ఈ కోవిడ్ ప్రభావంతో కొంత ఇన్ఎఫెక్టివ్ అయ్యాయా పూర్తి పరిశోధనలు జరిపించి దాని తద్వారా దాని మీద మందులు కానీ వాడితే మాత్రమే కోవిడ్ని అరికట్టగలం ఈ కార్యక్రమం ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ప్రచారం జరగాలి ప్రభుత్వ కార్యకలాపాలు ముఖ్యంగా వైద్య సిబ్బందిని కానీ వైద్యులను కానీ దానికి తత్సంబంధమైన మందులు కానీ తర్వాత దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కానీ మనం ఈ దీని నుంచి రికవర్ కాలేం ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మీద విపరీతంగా పడుతుంది కుటుంబ వ్యవస్థ మీద విపరీతంగా పడుతుంది సమాజం మీద విపరీతంగా పడుతుంది కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరవాలి ప్రభుత్వం ప్రచారం చేపట్టాలి ప్రజలు దీన్ని గమనించి దీన్ని ఏ విధంగా అవాయిడ్ చేయగలమని ప్రజలు ఆలోచిస్తే దీని నుంచి మనం రక్షింపడడానికి అవకాశం ఉంది గత సంవత్సరం కోవిడ్ మొదటి దశలో ఈ రెండవ దశలో వచ్చిన కోవిడ్ వల్ల కోవిడ్ బారిన పడినటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉదాహరణకి నేను ఈ రెండో వేవ్లో కోవిడ్ బారిన పడ్డాను కోవిడ్ బారిన పడిన తర్వాత ఎంతటి ఆరోగ్యవంతుడైనా ఎటువంటి శిక్షణ తీసుకున్న ఆరోగ్య నియమాలు పాటించిన ఆహారపు నియమాలు పాటించిన ఒక్కొక్కసారి ఉన్న బలంగా శక్తిని కోల్పోతున్నాం దీనికి కారణాలు ఏంటంటే ఈ రెండో వేవ్ కోవిడ్ వచ్చిన తర్వాత అది ఒక రకమైనటువంటి ఒక్కసారే వారి జీవన స్థితిగతుల్ని అధైర్యంపరిచే పద్ధతుల్లో నడిచింది కాబట్టి ప్రజలు మనోధైర్యాన్ని కోల్పోయినందువలన ఇటువంటి పద్ధతులు వస్తున్నాయి అనేది నిపుణులైన వైద్యులు చెప్తున్నారు అందుకని కోవిడ్ బారిన పడినటువంటి వారు ఆహారపు నియమాలు పాటిస్తూ తక్షణమే ఏ టైంకి ఆ టైం ప్రకారం సమయం ప్రకారం భోజనాలు చేస్తూ ఎక్కువగా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలి ఆయిల్ లేకుండా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మాత్రం కొద్దిగా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి అనేది వైద్యులు చెప్తున్నారు ఆ రకమైన పద్ధతులు పాటించాలా దీనికి ప్రభుత్వం కానీ వైద్యులు కానీ ఎంత జాగ్రత్తలు చెప్పినా ప్రజలే దీన్ని అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకొని తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి తప్పితే చెప్పినంత మాత్రమే ఇది సాధ్యం కాదు స్వతహాగా ఆచరణ చేసినప్పుడు మాత్రమే ఈ కోవిడ్ తర్వాత పడినటువంటి వాళ్ళు అనేక రకాల ఆవేశం కానీ లేకపోతే గ్యాస్ ప్రాబ్లం కానీ ఇతరత్ర ఏ చిన్న లోపం అంతకుముందు ఉన్నా వెంటనే బయటపడే లక్షణాలు కనబడుతున్నాయి అంత చురుగ్గా పనిచేయలేకపోతున్నారు దీనికి కొంచెం ఈ వ్యాయామాలు యోగా కానీ వ్యాయామాలు కానీ చేసి టైం టు టైం సమయాన్ని ప్రకారం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం ఉన్న దాంట్లో ఆరోగ్యవంతమైన ఆహారం అప్పటికప్పుడు తయారు చేసుకొని వేడివేడిగా చల్లనెయ్యి పొలనెయ్యి నిలవ ఉండిన పదార్థాలు తినకుండా ముఖ్యంగా ఈ విశాఖనగర ప్రజలందరికీ మేము స్వతహాగా అనుభవించిన అనుభవం ప్రకారం చెప్తున్న సలహా ఏంటంటే ఈ కోవిడ్ బారిన పడినటువంటి వారు బయట భోజనాలు బయట తిండ్లు మానేయండి ఏం కావలసినా ఇంటి దగ్గర తయారు చేసుకొని పెట్టి తినండి ఇది చాలా మంచిది ఆరోగ్యకరమైనది ఇంతకన్నా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని లేదు కానీ మన ఆహారపు నియమాలు పాటిస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది అనేది మాత్రం కోవిడ్ బారిన పడిన ఒక బాధితుడిగా నేను ఈ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా వ్యాక్సిన్ వేయించుకుని కోవిడ్ క్లియర్ అయిన తర్వాత కూడా కొంతమంది చాలా నీరసంగా ఉందనిసి ఆవేశం వస్తుంది చాలామంది ప్రజల్లోని ఇదొక ఆలోచన ఉంది కొంతమంది కూడా జరుగుతుందండి దీనికి కారణం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కంపల్సరిగా బాయిల్ వాటర్ అనేది ఇప్పుడు కంపల్సరీ తాగాలండి బాయిల్ వాటర్ వల్ల ఈ కోవిడ్ గురించే కాదండి అన్ని సమస్యలకి కూడా అన్నిటికీ కూడా బాయిల్డ్ వాటర్ తాగడం వల్ల చాలా క్లియరెన్స్ ఉంటుందండి నెక్స్ట్ ఫుడ్ విషయంలోనే మనకి ఏంటంటే
ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్ వచ్చింది, వ్యాక్సిన్ వేసుకున్నాం కనుక బాడీలో ఉన్న స్టామర్ పవర్ తగ్గుతుంది కనుక మనకి కాల్షియం ఉండాలి, బి కాంప్లెక్స్ ఉండాలి, విటమిన్స్ అన్నీ ఉండాలి కనుక టైం టు టైం అనేది భోజనం చేసి విటమిన్ సంబంధించి అంటే ఏదో చికెన్ తినిస్తే మటన్ తినితే వచ్చేస్తుందని కాదండి, ఆకుకూరలు కాయగూరలు ఫ్రూట్సు ఇవన్నీ ఎక్కువ యూజ్ చేస్తే ఆటోమేటిక్గానే బాడీలో స్టామర్ పవర్ వస్తుంది, స్టామర్ పవర్ రాగానే ఈ ఆవేశం ఇటువంటివన్నీ తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకటి ఏంటంటే కొంత కోవిడ్ ఎక్కువ కూలింగ్ ప్రాంతంలో ఉండే వాళ్ళకి కూడా కోవిడ్ వాళ్ళకి ఎక్కువ వస్తుందండి, ఇది మాత్రం నేను 100% చెప్పగలుగుతున్నానండి. ఈ బామ్మలకి పబ్లిక్గా ఎండలో అన్నిలో తిరిగిలో కాకుండా ఒకే రూమ్ ప్లేస్లో ఉండి ఎక్కువ ఏసీ యూజ్ చేయడం వాళ్ళకి కూడా తొందరగా కోవిడ్ అనేది ఏర్పడుతుందండి. అందువలన కోవిడ్ వచ్చిన వాళ్ళు ఇంపార్టెంట్గాను వాళ్ళ ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా ఈ నీరసం అనేది తగ్గుతుందండి. ఈరోజు కోవిడ్-19 కరోనా మహమ్మారి అనేది దేశాన్ని ప్రపంచ దేశాలని కుదిపేసింది. ఫస్ట్ వే, సెకండ్ వే, థర్డ్ వే కూడా అప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఏదైతే కేరళలో ఉందో కేరళ అనేది చాలా అతలోకతలంగా ఉందో, అమెరికా కానీ ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్న మన ఆర్థిక రాజధాని ఆర్థిక రాష్ట్రం అనేది ఏదైతే ముంబై కూడా అదే పద్ధతిలో అనేది ఉంది కాబట్టి మరి దీనికి సంబంధించి కోవిడ్ ముందు వచ్చిన తర్వాత వాళ్ళకి అనేకమైన సమస్యలు అయినా వస్తున్నాయి. ఈరోజు దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం పెద్ద దాని మీద పర్యవేక్షణే లేదు. హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్లోని లక్షలాది రూపాయలు కలెక్ట్ చేసినా కూడా దాని మీద ఏ ఒక్క హాస్పిటల్లో కూడా కేసు కట్టడం కానీ వాళ్ళని దానికి సంబంధించి ఏదైతే ఉందో అనేది దాని మీద ఇది కరెక్ట్ కాదు అనే పద్ధతిలోని ఎవరూ చేయలేదు. ఈరోజు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని హాస్పిటల్లోకి వెళ్ళి చాలామంది చనిపోయారు, కొంతమంది కోలుకొని కూడా వచ్చే పరిస్థితి అనేది ఉంది. ఏదేమైనా ప్రజలు అనేది దీని మీద అప్రమత్తంగా ఉండాలి. థర్డ్ వే అనేది చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది, ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం అనేది పూర్తిగా ఈరోజు విడిచిపెట్టేసింది. అందరూ కూడా బస్సుల్లో కూడా ఎక్కువగా హ్యాంగింగ్ చేసుకునే వస్తున్నారు, అలాగే స్కూల్స్ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యి మళ్ళీ కరోనా ఉధృతి అనేది పెరుగుతుంది. ఈరోజు ఏదైతే కరోనా వస్తున్న టెస్టులు చేస్తుంటే ఇంకా ఎక్కువగా పెరుగుతున్నాయనేది కూడా ఈరోజు ప్రతికూల వాటిల్లో కూడా రావడం అనేది జరుగుతుంది. కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకటే మేము చూస్తూ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ చెప్తున్న గైడ్లైన్స్ ఏదైతే ఉందో ఆ పద్ధతిలో ఫాలో అవుతూ ముందుకు పోవాలి. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత అనేక జబ్బులు అనేవి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి, దాని మీద కొంత అందుబాటులో ఉన్న డాక్టర్లు కానీ డాక్టర్ల తాలూకు సలహాలు తీసుకుంటూ ముందుకు పోయి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ కంపల్సరీ, ప్రతి ఒక్కరు కూడా కరోనా లేదు అనుకొని మనం విచ్చలవిడిగా విడిచిపెడితే 2000 ఎక్కువ మంది అంటే ఫస్ట్ వే కంటే 2000 ఎక్కువ మంది ప్రాణ నష్టం జరిగింది కాబట్టి థర్డ్ వేలో కూడా మళ్ళీ అంతకంటే ఎక్కువగా రావడానికి ప్రయత్నాలు వస్తుంది, కూడా వచ్చింది కూడా ఇప్పటికే. మరి దాన్ని మనం పరిగణనలో ప్రజలంతా కూడా తీసుకొని ప్రతి ఒక్కరు శానిటైజేషన్ వాడాలి, అలాగే మాస్క్ ధరించాలి, భౌతిక దూరం అనేది కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా ఉండి ఈ మహమ్మారిని ముందుకు అంటే మనకి సోకకుండా కూడా ప్రజలందరికీ సోకకుండా మహమ్మారిని తరిమికొట్టే విధంగా ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి ప్రభుత్వం అనేది ఎప్పుడో చేతులు ఎత్తేసింది, ఏదో తూతు మంత్రంగా మరి టెస్టులు చేస్తున్నారు, తర్వాత ఇంతమంది ఉంది అంతమంది ఉన్నది, దానికి సంబంధించి పూర్తిగా కూడా దాని మీద పూర్తిగా ఇంతమందికి వచ్చింది అనేది క్లియర్గా చెప్పట్లేదు. కానీ దాని మీద మేధావులు ఇతరులు అధ్యయనం చేసిన వాళ్ళు అనేది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో వీళ్ళు చెప్పే కంటే ఎక్కువ స్థాయిలో వచ్చారు, ఎక్కువ స్థాయిలో మరణాలు కూడా జరిగాయి కాబట్టి దీన్ని ఆలోచన చేసి ముందు ప్రజలంతా కూడా అప్రమత్తమై కరోనా వచ్చి తర్వాత కోలుకునే వాళ్ళు వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఆ వైపు ముందుకెళ్తే ముందు మన మీద ఆధారపడి కుటుంబీకులు కానీ ఇతరులు కూడా మనం కూడా ఇతరులకి కూడా ఆ జాగ్రత్తలు ఏవైతే పాటిస్తున్నా ఆ జాగ్రత్తలకి మన పక్కన ఉన్న వాళ్ళు పొరుగు వాళ్ళు అందరికీ కూడా ఆ సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పి కరోనా మహమ్మారిని జయించే విధంగా ముందుకు అందరూ కూడా వెళ్ళాలి అని ఆశిస్తున్నారు. అయితే ఈ కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి సూచనలు వాళ్ళకి వైద్యం అందుబాటులో ఉండేటట్టుగా చేయవలసిందని నేను చెప్తా ఉన్నాను. దీన్ని ఇలా అనేక మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇది మూడో తరుడుగాడ వస్తుందని అంటున్నారు కాబట్టి దీన్ని ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ వైరస్ని కంట్రోల్ చేసే పద్ధతులు చేపట్టాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. అలాగే కరోనా వచ్చినటువంటి పేషెంట్లు వైద్యపరంగా కోలుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అది కూడా
ప్రభుత్వ వైద్య అధికారులు వారికి సూచనలు సలహాలు ఇస్తే బాగుంటదన్నది నా అభిప్రాయం. కరోనా నుంచి కోలుకున్న వారిని వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు వారి ఆరోగ్య స్థితిగతులపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.